ప్రైజ్ సలా. ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీలో దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. దేవుని యొక్క వాక్యం పలుకుతుంది, దేవుడు మీ పట్ల నూతన కార్యములు చేయబోతూ ఉన్నాడు. రానున్నటువంటి నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల నా పట్ల నూతన కార్యములు చేయబోతున్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. మరి ఆ విధంగా దేవుడు మన పట్ల నూతన కార్యములు చేయటానికి మనము సిద్ధముగా ఉండి ఉన్నామా? గతించబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలో మనం పొందినటువంటి మేలులకి, అదేవిధంగా మనం పొందినటువంటి దేవుళ్ళను ఆశీర్వాదాల కన్నా గొప్ప కార్యాలు నేను చేస్తాను అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పాత సంవత్సరాన్ని వదిలి నూతన సంవత్సరంలోనికి అడుగుడుతున్నటువంటి సమయంలో ఆ ప్రభు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకప తండ్రి, ఈ గతించబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలో నీవు మాకు చేసిన, మా ఎడల చేసినటువంటి ప్రతి కార్యమును కాను వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నా. అదేవిధంగా ప్రభా, రానున్నటువంటి కాలంలో, రానున్నటువంటి నూతన సంవత్సరంలో ప్రభా నీ కార్యములు మా ఎందు జరుగునట్లుగా, నీ దీవెనలో ఆశీర్వాదాలు మా ఎందు ఉండినట్లుగా దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా ప్రభా ఈనాడు యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా దీవించమని, నీ అభిషేకముతో నింపమని, అమ్మ తల్లి మరి మాత మా అందరి కొరకు నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక తోటమాలితో ఆ యొక్క తోట యజమాని ఏ విధంగా పలుకుతూ ఉన్నాడు. మొదటిగా మనం చూస్తున్నట్లయితే యజమాని తోటమాలితో పలుకుతూ ఉన్నాడు. లోకా సువార్త 13:7 వాక్యం తెలియజేస్తుంది. ఆయన యజమాని అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మొక్కను నాటాను, అది పెరిగి పెద్దదయ్యింది, కానీ పెద్దది అయింది కానీ అది ఫలించటం లేదు. పెద్దది అయింది కానీ అది స్థలాన్ని ఆక్రమిస్తుంది, కనుక ఫలించనటువంటి ఆ చెట్టు ఇక్కడ ఉంటము వృధా, కనుక దాన్ని కొట్టివేయి అని చెప్పి, దాన్ని తీసివేయి అని చెప్పి యజమాని తన సేవకుడైనటువంటి ఆ తోటమాలితో పలుకుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఆ విధంగా పలుకుతూ ఉన్నాడో ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం నాకు గడువివ్వు, ఈ సంవత్సర కాలంలో దానికి ఎరువు వేసి నీరు పోసి అది ఫలించే విధంగా నేను చేస్తాను, 1 సంవత్సరము సమయం ఇవ్వు, లేకపోతే అప్పుడే దాన్ని తీసివేద్దామని పలుకుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ లోకంలో జీవించడానికి 2 సంవత్సరాలు ఆయుస్సు నీకు ఇచ్చి ఉన్నాను, ఈ లోకంలో 2 సంవత్సరాలు నా బిడ్డగా జీవించావు, కానీ నీవు నా సన్నిధికి రావటం లేదు, నా మార్గంలో పయనించటం లేదు, ఇంకను పాపపు లోకములో జీవిస్తూ ఉన్నావు, పాప కార్యములో జీవిస్తూ ఉన్నావు, పనికి రానటువంటి చెట్టు వలె నీ నా జీవితము కూడా పనికి రాకుండా ఉండి ఉన్నదేమో. ఇలాంటి పరిస్థితిలో యేసు ప్రభు తన తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా బిడ్డకి 1 సంవత్సరం ఆయుస్సు నీవు, ఈ సంవత్సరమైనా నా బిడ్డ ఇంకా మంచిగా జీవిస్తాడు, ఇదిగో ఇంకా తన పాపపు జీవితాన్ని విడనాడి పాప కార్యములను వదిలిపెట్టి పాపపు తలంపులను వదిలిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు, కనుక ఈ బిడ్డని దీవించు, ఇంకొక సంవత్సరం కాలం ఇవ్వు అని చెప్పి నీ కొరకు నా కొరకు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రభు. మరి మనం కూడా ఈ విధంగా తండ్రిని అడుగుదామా, ప్రభా ఈ గతించినటువంటి కాలం, ఇదిగో ఈ పాత జీవితం, పాత అలవాటులు వీటినన్నిటిని కూడా నేను వదిలిపెట్టి నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, ఒక పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, పాపము నుండి శాపము నుండి విడుదల పొందినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తాను, నాకు ఒక నీ నూతన సంవత్సరాన్ని దయచేయి ప్రభు అని చెప్పి మనం కూడా ఆయన సన్నిధిలో అడగగలిగినటువంటి వారమై ఉండాలి. ఆ విధంగా అడిగినప్పుడు ప్రభు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, నూతన సంవత్సరంలో తన యొక్క దీవెనలను ఆశీర్వాదాలని మనపై నింపుతాడు. ఇంకా రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క గతించినటువంటి జీవితం
మన జీవితం ఏ విధంగా ఉండి ఉన్నది, మన జీవిత పునాది ఏ విధంగా ఉండి ఉన్నది, మన జీవితంలో మనం ఎలాంటి కార్యములు చేస్తూ ఉన్నాం, దేవుడు మెచ్చేటువంటి కార్యములు చేస్తూ ఉన్నామా, లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాప కార్యములు కూరుకుపోయి ఉన్నామా. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన యొక్క పునాది, మన జీవితం ఏ విధంగా ఉండి ఉన్నది. దేవుని యొక్క వాక్యం పలుకుతుంది మత్తయి సువార్త 7:24 కనుక మనం గమనించినట్లయితే, రాతి పునాది మీద కట్టబడినటువంటి విల్లు ఇల్లు అది చెక్కు చెదరకుండా ఉంటుంది, గాలివానలు వచ్చినా జడవానలు వచ్చినా తుఫానులు వచ్చినా అది కూలిపోదు చెదిరిపోదు అని చెప్పి వాక్యం పలుకుతూ ఉంది. మరి అదేవిధంగా మన జీవితం కూడా ఆ యొక్క రాతి పునాది లాంటి బలమైనటువంటి గట్టి స్థిరమైనటువంటి జీవితాన్ని కనుక మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆటుపోట్లు వచ్చినా తట్టుకోగలము, శ్రమలు వచ్చినా తట్టుకోగలము. మరి మన జీవితం ఏ విధంగా ఉండి ఉన్నది, బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి ఉన్నామా, లేదా పాపపు తలంపులతో పాపపు ఆలోచనలతో కూరికిపోయి ఉన్నామా, లేకపోతే చెడు వ్యసనాలకు లోనే ఉన్నామా, మన జీవితం ఏ విధంగా ఉండి ఉన్నది, ఒక స్థిరమైనటువంటి జీవితం, ఒక బలమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని గమనించుకోవాలి. ఆ విధంగా రాతి పునాది మీద కట్టబడినటువంటి ఆ విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల నమ్మకము కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే, అలాంటి జీవితం అయినట్లయితే విశ్వాసం అనే పునాది మీద, నమ్మకం అనేది పునాది మీద, ఆ యేసు ప్రభు మార్గంలో మనం పయనించేటువంటి వ్యక్తులుగా అయి ఉన్నట్లయితే మనము కూడా ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఆటుపోటులు, ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలమని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా లేకపోయినట్లయితే ఇదిగో ఇసుక మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు ఏ విధంగా కూలిపోతుందో, మనము కూడా దేవుని పట్ల విశ్వాసము లేక అపనమ్మకం అవిశ్వాసములతో కూడినటువంటి జీవితం అయితే మనం కూడా మన జీవితంలో కూలిపోతామని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. కనుక ఇంతవరకు ఏ విధంగా జీవించినా రానున్నటువంటి నూతన జీవితమైన ఆ నూతన సంవత్సరంలో అయినా మన యొక్క పునాదుల్ని పటిష్టపరచుకుందాం, మన విశ్వాసాన్ని బలపరచుకుందాం, దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి జీవిద్దాం, దేవుని బిడ్డలుగా జీవిస్తాం. ఆ విధంగా నూతన సంవత్సరంలో దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండటానికి మనంతో మనం ప్రయత్నం చేద్దాం. మూడవదిగా చూసినట్లయితే మరి మన జీవితంలో యేసు ప్రభు లేకుండా మనం జీవిస్తూ ఉన్నామేమో, యేసు ప్రభుకి దూరముగా జీవిస్తూ ఉన్నామేమో. ఒకవేళ మన జీవితంలో కనుక యేసు ప్రభు కనుక లేకపోయినట్లయితే మనం ఎలాంటి దీవెనలను పొందుకోలేం, ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకోలేం. మన జీవితం అంతా కూడా శోధనలతో, బాధలతో, ఇక్కట్లతో ఎందుకు పనికిరానటువంటి జీవితంగా మారిపోతుంది. కనుక మన జీవితము యేసు ప్రభు మన జీవితంలో ఉండి ఉండాలి. అందుకే ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, వాక్యం ఈ విధంగా పలుకుతుంది. అగ్గయి గ్రంథం 1:5 మనం గమనించినట్లయితే, మీకేమి జరుగుతున్నదో ఒక్కసారి మీరు బాగుగా పరిశీలించి చూడుడు. విత్తనములు వేస్తూ ఉన్నారు, పంట పండటం లేదు. తింటున్నారు కానీ శక్తిని పొందుకోవటం లేదు. చదువుతున్నారు కానీ ఉద్యోగములు రావటం లేదు. వివాహములు కావటం లేదు, వివాహములు అవుతూ ఉన్నాయి, సంతానము కలగటం లేదు. కుటుంబంలో శాంతి లేదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? హగ్గయి పత్రిక 1:7 హెచ్చరిస్తుంది, ఈ కార్యములు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి బాగుగా పరిశీలించుతుడు అని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఎందుకు దేవుల్లో ఉన్నాము అంటున్నామే కానీ ప్రతిఫలం పొందటం లేదు, దేవుని మార్గంలో పయనిస్తున్నాం అంటున్నామే కానీ దేవుళ్ళు పొందుకోవటం లేదు? ఎందుకు దేవునిలో మనము సరైనటువంటి రీతిలో ఉండటం లేదు? ఆ ప్రభుని వదిలిపెడుతున్నాం. యేసు లేనటువంటి జీవితం, దేవుడు లేనటువంటి జీవితం, నేను నాది అనే స్వార్థముతో కొట్టుకులాడుతూ ఈ లోకము వైపు చూస్తూ ఈ లోక వ్యామోహములకు లోనయ్యి ఆ దేవుడినే వదిలిపెట్టి జీవిస్తూ ఉన్నామేమో, అందుకే మనము దీవెనలను పొందలేకపోతున్నామేమో. అదేవిధంగా లోక సువార్త 5:4-7 గనక చూసినట్లయితే, పేతురు తనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళి వలలు వేస్తూ ఉన్నారు, బెస్తవారు వలలు వేస్తూ ఉన్నారు, చేపలు పట్టడం లేదు. ఎంతో నైపుణ్యత కలిగినటువంటి వారు కానీ ఎన్ని మార్గాల్లో ఎన్ని చోట్ల వలలు వేసినా చేపలు పడటం లేదు. కానీ ప్రభు పలుకుతున్నాడు ఒక మాట, ఏమంటున్నాడంటే మీరు లోతుకు వెళ్ళి వల వేయండి అంటున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా వారు లోతుకు వెళ్ళి వల వేస్తున్నారో ఆ వల నిండా చేపలు పడుతూ ఉన్నాయి. అంటున్నారు, మేము ఇంతగా శ్రమిస్తూ ఉన్నాము, ఇంతగా వలలు వేస్తూ ఉన్నాము, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయినప్పటికీ కూడా నీ మాట చొప్పున, నీ మాటను తెలిసి వేయకుండా, నీ మాటకు లోబడి మేము వల వేస్తామని వల వేసినప్పుడు వల నిండా
చేపలు పడుతున్నాయి, విస్తారముగా చేపలు పడుతున్నాయి. అదేవిధంగా యేసుప్రభు నీలో ఉంటే నువ్వు దీవించబడతావు, యేసుప్రభులో నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. యేసుప్రభు లేనటువంటి జీవితం శూన్యమైనటువంటి జీవితంగా మారిపోతుంది. యేసుప్రభు పలికినటువంటి మాటకి లోబడి వారు వలలు వేసినప్పుడు వారికి చేపలు విస్తారంగా పడుతున్నాయి. అదేవిధంగా మనం కూడా యేసుప్రభుకి లోబడి జీవించినప్పుడు మనము కూడా దీవించబడతాం. కనుక మనం ఆ విధంగా ఈ నూతన సంవత్సరంలో ప్రభుకి లోబడి జీవించే వారంగా, ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మనము కూడా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. నాలుగవది కనుక చూసినట్లయితే, ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ఆ ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు మీద మనం భారం వేయాలి, ప్రభుకి లోబడి జీవించాలి. కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, శ్రమ వచ్చిందని మనకి మనం కొట్టుకులాడకుండా, మన మీద మనం ఆధారపడకుండా, తోటివారి మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడాలి. అది ఎలాంటి భారమైనా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి వ్యాధి అయినా ఆ ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు మీద ఆధారపడాలి. 37వ కీర్తన 5వ వచనం ఈ విధంగా పలుకుతుంది, నీవు ప్రభు మీదనే నీ భారమును వేయము, నీవు అతని నమ్మినతో అతడు నీ కార్యమును నెరవేర్చును. కనుక ప్రభు మీద భారమే వేయాలి ఏ సమస్య వచ్చినా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, సమస్య వచ్చిందని ఎక్కడికెక్కడికో వెళుతున్నాం, ఎవరెవరి దగ్గరికో వెళుతున్నాం, వారిని వీరిని అడుగుతూ ఉన్నాం, సహాయం చేయమని, తోడుండమని. కానీ ప్రభు అంటున్నాడు, నీ భారమును నాపై మోపు అంటున్నాడు. కానీ మనం ఇతరులను నమ్ముకొని వారి వద్దకు వెళుతున్నాం. ప్రభు పలుకుతూ ఉన్నాడు యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, వారు నరులు మాత్ర నరుల మీద నువ్వు ఆధారపడవద్దు, వారు శాపగ్రస్తులు అని వాక్యం పలుకుతుంది. కనుక యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం అంటుంది, నీవు నన్ను నమ్మి నా మీద ఆధారపడిన నేను దీవిస్తాను అంటున్నాడు. అదేవిధంగా కీర్తన 55వ కీర్తన 22వ వచనం కనుక చూసినట్లయితే, నీ భారాన్ని, నీ శ్రమని, నీ కష్టాన్ని అంతటి కూడా ప్రభుపై మోపు అని వాక్యం పలుకుతుంది. అయితే నువ్వు ప్రభుని నమ్మాలి అని ఒక హెచ్చరిక తెలియజేస్తుంది. నీవు ప్రభుని నమ్మి నీ భారమును ప్రభుపై మోపినప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. కనుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మము, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడు, నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడవద్దు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ దేవుని నమ్మి మన భారాన్ని దేవుని మీద వేసి దేవుణ్ణి నమ్ముతామో, దేవుణ్ణి విశ్వసిస్తామో, అప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా పలుకుతుంది, నీ కార్యములు అన్నిటిలోనూ ప్రభు నీకు తోడుగా ఉండెను. కనుక అన్ని కార్యాల్లో ప్రభు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి విశ్వసించాలి, మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడాలి అని ఈ యొక్క వాక్యములు మనకి తెలియజేస్తున్నాయి. మరి మనము దేవుని మీద ఆధారపడక, దేవుని సన్నిధికి వెళ్ళక, ఇదిగో మన బాధని మనమే మోసేవారుగా, మన భారాన్ని మనమే మోసేవారుగా ఉండి ఉన్నామేమో, అలాంటి స్థితిని మార్చుకోమని ప్రభు దేవుడు మనకి ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే, ఈ యొక్క పాత జీవితం, పాపపు జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన కనుక చేసినట్లయితే, ప్రభు దేవుడు అంటున్నాడు, పాత సంగతులను గురించి నీవు ఆలోచించవద్దు అంటున్నాడు. 5వదిగా, పాత సంగతులను గురించి ఆలోచన చేయవద్దు, పాత అలవాటులు, పాత ఆలోచనలు జ్ఞప్తికి తెచ్చుకొనవద్దు అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, పాత సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోవద్దు, పాత సంఘటనలను తలుసుకోవద్దు, నిత్యము మనము చేసేది ఆలోచనలు, మన ఆలోచనలు ఏమై ఉంటాయంటే గతించినటువంటి దాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. గతించినటువంటి దాన్ని గురించి ఆలోచన చేసినా మనం పొందుకునేది ఏదీ లేదు. మనము చేయవలసింది, మనం ఆలోచించవలసింది రానున్నటువంటి సంఘటనల గురించి ఆలోచన చేయాలి. రేపు ఏ విధంగా జీవించాలని ఆలోచన చేయాలే కానీ నిన్నటి దినాన ఏ విధంగా నేను జీవించాను, ఏ విధంగా చేయకుండా ఉంటే బాగుండేది, ఏ విధంగా చేస్తే బాగుండేది అనే ఆలోచనను ప్రక్కన పెట్టండి.
అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అందుకే పాత సంఘటనలను గురించి మీరు ఆలోచనలు చేయవద్దు, పాత సంఘటనలను జ్ఞప్తిపరచుకోవద్దని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 66:17 కనుక చూసినట్లయితే పూర్వ సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకోవద్దు, గతించినటువంటి దాని గురించి ఆలోచన చేయవద్దు, వాటిని జ్ఞప్తికి తెచ్చుకోనవద్దు. ఎందుకంటే ఎఫ్సిఎల్ పత్రిక 4:22 పలుకుతుంది, పూర్వపు జీవితము యొక్క పాత స్వభావమును మార్చుకొనుడు, పాత జీవితము మోసకరమైనదిగా ఉండి ఉన్నది, పాత జీవితం దుష్ట వాంఛలతో కూడి ఉండి ఉన్నదేమో, పాత జీవితం వ్యభిచార జీవితముగా ఉండి ఉన్నదేమో, పాత జీవితం త్రాగుడికి లోబడినటువంటి జీవితముగా ఉండి ఉన్నదేమో, పాత జీవితం మోసకరమైనటువంటి జీవితముగా ఉండి ఉన్నదేమో, అలాంటి జీవితాన్ని విడనాడి ప్రభు సన్నిధికి రా అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభు పలుకుతూ ఉన్నాడు యెషయా గ్రంథం 54:7, నేను నిన్ను ఒక క్షణం విస్మరించి తిని అప్పుడు నువ్వు పాపములో పడితీవి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు పాపముతో కూరుకొని ఉంటావో దేవుడు కూడా నిన్ను వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే నేను ఒక క్షణం నిన్ను విస్మరించి తిని నువ్వు పాపములో పడిపోతివి, కానీ ఇప్పుడు నేను నిన్ను కరుణతో జాలితో నేను నిన్ను దీవిస్తానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 6వదిగా వెనకకి తిరిగి చూడవద్దు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. గతించిన దాని వైపు తిరిగి చూడవద్దు, నీవు ముందుకు మాత్రమే చూసేటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా మన వాక్యములు కనుక చూసినట్లయితే ఆదికాండం 19:17 మనం చూసినట్లయితే దూతలు పలుకుతూ ఉన్నారు, లోతుతో అంటున్నారు మీరు వెనకకి తిరిగి చూడవద్దు ముందుకు వెళ్ళిపోండి అంటున్నారు. కానీ లోతు వారి వెనక తిరిగి చూసినప్పుడు ఉక్కు స్తంభంగా మారిపోతుంది. అదే ప్రభు అంటున్నాడు వెనకకి తిరిగి చూడవద్దు అంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే లోకాసువార్త 9:62 విధంగా పలుకుతూ ఉంది, నాగటి మీద చేయిపెట్టినటువంటి వ్యక్తి తిరిగి వెనకకి చూడడు, వెనకకి తిరిగి చూడకూడదు. అదేవిధంగా మీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు చూడండి, ముందుకు వెళ్ళండి, ముందున్నటువంటి ప్రభు మార్గములో పయనించండి, ఆయన వైపు మాత్రమే చూడండి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక పాత జీవితం గత జీవితాలను వదిలిపెట్టి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు 7వదిగా నేనే మార్గం, నన్ను అనుసరించండి అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నేనే మార్గం, యోహాను సువార్త 14:6 నేనే మార్గం సత్యం జీవమై ఉండి ఉన్నాను, నా మూలమును తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు వెళ్ళరు, నేనే ద్రాక్ష వలని ఎవరు నా యందు ఉంటారో వారి ఫలిస్తారని చెప్పి యోహాను సువార్త 15:7 పలుకుతూ ఉన్నాడు. కనుక ఆయనను వెంబడించేటువంటి బిడ్డలుగా ఉండాలి, ఆయనతో ఆయన యందు ఉండే బిడ్డలుగా ఉండి ఉండాలి, ఆయన యందు ఉంటే మనం కూడా ఫలిస్తామని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అదే ప్రభు పలుకుతూ ఉన్నాడు యోహాను సువార్త 15:7, నేను లేక మీరు ఏమీ కూడా చేయలేరు అంటున్నారు. కనుక మనం ఏదైనా కార్యం చేయాలంటే ప్రభు యొక్క తోడ్పాటు ఉండాలి, ఆయన లేకుండా మనము ఏమి కూడా చేయలేము అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు, నేను నీ పట్ల నూతన కార్యములు చేయబోతున్నానని ప్రభు దేవుడు పలుకుతున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవు నన్ను నమ్మి నా మీద ఆధారపడినట్లయితే నేను నీకు నీ పట్ల నూతన కార్యములు చేస్తాను. యెషయా గ్రంథం 43:19 ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేయబోతు ఉన్నాను, అది తక్షణమే జరుగుతుంది అంటున్నాడు. నేను నీ పట్ల ఒక నూతన కార్యము చేయబోతున్నాను, అది వెంటనే తక్షణమే జరుగుతుందని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా హబక్కూకు గ్రంథం 1:5 మనం గమనించినట్లయితే, నేను ఇప్పుడు నూతన కార్యము చేయబోతున్నాను, దానిని గుర్చి మీరు వినినప్పుడు అది నమ్మజాలరు. అంటే నువ్వు ఊహించనంతగా దేవుడు దీవించబోతున్నాడు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథం 29:11 ప్రభు పలికినటువంటి మాట, నేను మీ క్షేమం కోసం ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీకు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 6వదిగా ప్రభు అంటున్నాడు, ముందుకు సాగిపో, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడి నుండి వెనక కాదు కానీ ముందుకు సాగిపో, నీ జీవితంలో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని చెప్పి ప్రభు కోరుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:13 మనం చూసినట్లయితే
పౌలు గారు పలుకుతున్నారు, నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను, గతాన్ని మరిచి ముందున్న దానిని చేరుటకు నేను తీవ్రముగా కృషి చేయిస్తున్నాను, గతాన్ని మరిచి ముందుకు వెళుతున్నాను, మీరు కూడా నన్ను నా వలె ఇదిగో గతాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉండి ఉండాలి అంటున్నాడు. అదేవిధంగా ఫిలిప్పీ పత్రిక 4:12 తెలియజేస్తుంది, కలిమి లేమిలలో ఉండుట అననేమియో నాకు తెలియను, ఉన్ననాడు లేనినాడు ఒకే విధంగా ఉండాలి అని వాక్యము తెలియజేస్తుంది. మరి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఉన్ననాడు లేనినాడు ఒకే విధంగా ఉండాలి. ప్రభులో ఉన్నా ప్రభులో లేకుండా ఆయన అనుసరించే విధంగా ఉండాలి. సంపన్నులుగా ధనవంతుడుగా ఉన్నప్పుడు ఒక విధంగా, ధనము లేనటువంటి నాడు ఒక విధంగా ఉండకూడదని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుకనే ఫిలిప్పీ పత్రిక 4:13 క్రీస్తు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకు ఉండి ఉన్నది, ఆ బలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు ఇచ్చేటువంటి శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము ఉండి ఉన్నది. మరి గతించినటువంటి జీవిత సంవత్సరాల్లో మనం ఎలాంటి అనుభవాల్ని పొందలేదేమో, కానీ రానున్న సంవత్సరాల్లో దేవుడు నూతన సంవత్సరంలో ఈ యొక్క నూతన కార్యములు నీ యందు నేను చేస్తానని ప్రభు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా జరగాలి అంటే, ఆ దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఇదిగో ఈనాడే మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఇదిగో ఏమిటా తీర్మానం అంటే, కీర్తన 37:31 తెలియజేస్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రమును హృదయమున నిలుపుకొని ప్రతి దినము కూడా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చదవగలగాలి. అంటే బైబిల్ గ్రంథాన్ని నిత్యము పఠించాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, బైబిల్ గ్రంథం అది చదువుతున్నప్పుడు నీ నోటికి ఎంతగానో తీయగా ఉంటుందని వాక్యము తెలియజేస్తుంది. కనుక ప్రతి దినము కూడా బైబిల్ గ్రంథాన్ని మనం చదివేవారిగా ఉండి ఉండాలి. ఇంకా అపొస్తలుల కార్యములు 1:14 కనుక చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చోట గుమ్ముకూడి వారందరూ కూడా ప్రార్థన చేయిచుండిరి అని వాక్యం తెలియజేస్తుంది. వారందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి. తల్లి మరియు మాత ఆమెతో పాటు ఉన్నటువంటి స్త్రీలు అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము కూడా ప్రతి దినం ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండి ఉండాలి. వారు ఏ విధంగా ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారో అదేవిధంగా మనము కూడా ప్రార్థన చేసేవారిగా ఉండి ఉండాలి. కనుకనే ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. బారుకు గ్రంథం 2:35 కనుక చూసినట్లయితే, నేను మీతో ఒక శాశ్వతమైనటువంటి నిబంధనము చేసుకుందను, ఒక శాశ్వతమైనటువంటి నిబంధన చేసుకుంటానని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఏమిటా నిబంధన అంటే, నేను మీకు దేవుడగుతును, మీరు నాకు బిడ్డలగుదురు, నేను మీకు దేవుడి నగుదును, మీరు నా బిడ్డలు. కనుక ప్రభు అంటున్నాడు, నేను మీ దేవుడిని, మీరు నా బిడ్డలు అంటున్నారు. దర్శన గ్రంథం 21:3 ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆ సింహాసనమును యొక్క గంభీర ధ్వని వినపడుతుంది. ఏమిటయ్యా అంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలు, నేను మీ దేవుణ్ణి అని పలుకుతూ ఉన్నాడు. కనుక ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఆయన మార్గంలో ఆయన మీద ఆధారపడి మన భారాన్ని ఆయనపై మోపి, ఇదిగో ఆ ద్రాక్ష బలిలో ఒక కొమ్మ బలి ఒక తీగ బలి మనం కూడా ఆయన అంటిపెట్టుకొని ఉండి ఉన్నప్పుడు మనం కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఫలించబడతాం. ఇలాంటి దీవుల ఆశీర్వాదాలు రానున్న నూతన సంవత్సరంలో ప్రభు దేవుడు మనకి ప్రసాదించాలని, మన అందరిని కూడా దీవించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములైనా. ఈనాడు ప్రత్యేకముగా ప్రభా గతించినటువంటి యొక్క సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యములను తలుచుకుంటూ, నూతన సంవత్సరంలో ప్రభా నీ యొక్క దీవులను ఆశీర్వాదాలను పొందుకోవటానికి కాను నీ యొక్క మార్గములో పయనించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని, గతించిన కాలంలో చేసినటువంటి ప్రతి కార్యమును కాను ప్రభా నీకే వందనములు స్తోత్రములు సమర్పించుకుంటూ, అయా గతించిన కాలంలో మేము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదమైన పాపమును అపరాధములను దోషములను మన్నించి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా అయా నీ యొక్క దీవులతో ఆశీర్వాదములతో నింపి, నీ అభిషేకముతో నింపి, నీ చిత్తానుసారము జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా దివ్యవాక్కును ఆలకిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అమ్మ తల్లి మరి మాత ప్రత్యేకముగా ఈనాడు యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైస్తులాడు. ఈ యొక్క వాక్యాన్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.